డబ్బున్నోడి చుట్టూ వ్యవస్థలు నడుస్తాయి. ఏదో మాటలు ఏదో కంట్రోల్ చేసేస్తామని అంటూ ఉంటారు, కానీ ఈ ప్రచారం చేయగలిగినోడు, డబ్బు లేకపోయినా ప్రచారం చేయగలిగిన వాళ్ళు వామపక్ష మేధావులు. డబ్బుతో వాళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా పనిచేయించుకోగలిగినటువంటి పెట్టుబడిదారులు అమెరికా లాంటి వాటికి ఉంటారు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ట్విట్టర్ ఎలన్ మాస్క్ అన్నాడు, ఆ తర్వాత అందులో కొంతమందిని పీకేశాడు. ఎక్కువ మంది వామపక్ష సానుభూతి పనులు, ఇంక్లూడింగ్ గద్దేతో సహా. ఆ సందర్భంగా ఇంకేముంది, అసలు అయిపోయింది, ట్విట్టర్ మూసేశారు, తీసేశారు, అడేదో డబ్బులు అంటాడు, ఏమంటాడు, అదంటాడు, ఇది అంటాడు, అయిపోయింది. నిజం, ఒక దరిద్రం ఆగింది. తప్పుడు ప్రచారాలు, తప్పుడు ట్రెండింగులు, తప్పుడు నాటకాలు, ఒక పబ్లిసిటీ ప్రాపగండా కోసం డబ్బులతో ఏమైనా చేసేటువంటి నీచమైన విధానం మారింది. ఏది నిజమో అది జనమే తెలుస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. దాంతో ఇంకేముంది, బడాబడా కార్పొరేట్ సంస్థలన్నీ వెళ్ళిపోతున్నారు. నాకు మొన్నదాకా కన్ఫ్యూజన్ ఉండేది, ఏందబ్బా పెట్టుబడిదారీ వ్యవస్థ, ఎవరైతే కమ్యూనిస్టుని ద్వేషిస్తారు లేదా కమ్యూనిస్టులు దేన్ని ద్వేషిస్తారు, పెట్టుబడిదారు. కమ్యూనిస్టు సింపథైజర్లు బయటికి వెళ్ళిపోతారు, పెట్టుబడిదారీ సంస్థలు బయటికి పోవడం ఏంటి, వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, ఇది వీళ్ళ ప్రాపగాండాన్ని తప్పించి వాస్తవం కాదని తేలింది. ఎలన్ మాస్క్ తీసుకున్నాక ఆ 4 రోజులు ఈ వామపక్ష మేధావులు బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళతో ట్రాన్సాక్షన్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఆపమని చెప్పారు అన్నమాట. బట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అమెజాన్ కానీ యాపిల్ కానీ ట్విట్టర్లో యాడ్లు ఇవ్వడానికి రెడీ అయ్యింది. మొన్ననే ఎలన్ మాస్క్ వార్నింగ్లు ఇవి కూడా చూసాం కదా, ట్విట్టర్లో యాడ్లు ఇవ్వడం ప్రారంభించి, అంటే కార్పొరేట్ సంస్థలు మళ్ళీ లైనప్ అయిపోయింది. 4 రోజులు పోతే మొత్తం సెటరేట్ అయిపోయింది. ఇంకా అదే టిక్కులు కూడా రకరకాల టిక్కులు పెడుతున్నాడు కదా. ఓవరాల్గా చూసుకుంటే దొంగ ప్రాపగాండాల కంటే కూడా ఒక వాస్తవ దిశగా ఎంతవరకు తీసుకెళ్తాడో చూడాల్సింది.